థ్యాంక్ యూ మేడం, చక్కగా మాట్లాడారు. ఇది ఎక్కడా కూడా ప్రసంగంలా లేదు, ఆత్మీయంగా పంచుకున్నట్టుంది, చుట్టాల మధ్య కూర్చొని మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు మనందరూ ఎదురు చూస్తున్న ఒక ఇష్టమైన వ్యక్తి, నిజంగా చెప్పాలంటే ఆ గ్లామర్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, ఆ గ్లామర్తో పాటు యాటిట్యూడ్ అనే గ్రామర్ కూడా ఉన్న సూపర్ స్టార్ అయ్యే ప్రతిలక్ష్యం తండ్రి నుంచి ఇట్లా డికాషన్ దిగినట్టు దిగి తండ్రిని రోల్ మోడల్షిప్ కింద తీసుకుని మనందరికీ ఇష్టం. మామూలుగా అయితే ఎవరికైనా ఈ హీరోకి ఈ ఫ్యాన్స్ అని ఉంటారు, అందరి హీరోల ఫ్యాన్లు, అందరు అమ్మాయిలు, ఆయనకి మాత్రం యూనివర్సల్గా మీకు ఫ్యాన్స్. యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. మహేష్ గారు, వి రిక్వెస్ట్ యూ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. అందరికి నమస్కారం అండి. విజయ నిర్మల గారు నాకు తెలిసి ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ అండ్ డైనమిక్ పర్సనాలిటీస్ ఎవర్. నా సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రతిసారి నాన్నగారు ఫస్ట్ మార్నింగ్ షో చూసి ఫోన్ చేసి తర్వాత ఆవిడ మాట్లాడేది కంగ్రాచులేట్ చేస్తూ. సరిలే రినీకరు రిలీజ్ తర్వాత నాన్నగారు కంగ్రాచులేట్ చేశారు. సో ఆవిడ మాట్లాడబోతున్నారు అని అనుకుని సడన్లీ ఐ రియలైజ్ దట్ షీ వాజన్ దేర్. ఒక ఎంప్టీనెస్, ఆ లోటు అనిపించింది. టుడే వి ఆల్ డియర్లీ మిస్. ఆవిడకి ఎప్పుడు పుట్టినరోజు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేవారు. సో దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ ట్రిబ్యూట్ టు హర్ ఫ్రమ్ అస్. అండ్ ఇవాళ ఆవిడ ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.